ఈరోజు మీకు ఎంతో రుచి అయిన అల్లం పచ్చిమిర్చి వేసిన తెల్లంకాయల కూర చూపిస్తానండి. ఇది ఇదివరకు సంతర్పణ కూర అనేవారు. ఈ కార్తీక మాసంలో ఉల్లిపాయ అది తినని వాళ్ళు ఈ వంకాయ కొత్తిమీర కారం కానీ వంకాయ అల్లం పచ్చిమిర్చి కూర కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. కూర చాలా రుచిగా కూడా ఉంటుంది. నేను మళ్ళీ చూపిస్తాను. ఇలా వంకాయలు ముక్కలు తరిగేసుకుని కొంచెం పసుపు వేసి ఉడికించుకోవాలండి. తొందరగానే ఉడికిపోతాయి 10 నిమిషాల్లో. తెల్లంకాయలు అయితేనే బాగుంటాయి. ఈ అల్లం పచ్చిమిర్చి మిక్సీ చేసుకోవాలి. ఈ పాటి చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి. ఇదిగోనండి, వంకాయ ఉడికిపోయింది. ఇందులో పోపు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇదిగో అల్లం పచ్చిమిర్చి మిక్సీ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు, ఇదిగో ఉడికిపోయిన ముక్కలు, ఇందులో ఉప్పు, కొంచెం చింతపండు పులుసు నానబెట్టుకున్నాను కదా అది వేసాను. ఇదిగో అల్లం పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒకసారి ఇలా వేయించుకోవాలి. తర్వాత ఇదిగో ఉడికిన ముక్కలు వేసుకోవాలి. ఇదిగోనండి, ఎంతో రుచి అయిన వంకాయ అల్లం పచ్చిమిర్చి వేసిన కూర. ఈ కూర తెల్ల వంకాయలతోనే చాలా బాగుంటుంది. ఇదివరకు పెళ్ళిళ్ళలో కంపల్సరీ బఠానీ వేసి కూర వేసేవారు. ఈ క్యాటరింగ్లు అవి రాని క్రితం, ఇన్ని మసాలాలు అవి లేని క్రితం చాలా బాగుంటుంది ఈ కూర. ఈ కార్తీక మాసంలో ఉల్లిపాయ తిననప్పుడు తప్పకుండా ఈ కూర అది చేసుకుంటే బాగుంటుంది, ఎంతో రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఉంటాను మీ విజయ పన్నాల.